Hey guys, welcome to Becoming Rock Star. So, నిన్న న్యూస్ లో చూసా అనమాట, యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ లైక్ డెట్రాయిట్ మిషిగన్ లో అనుకుంటా. సో ఇలా ఫేక్ యూనివర్సిటీ అనేసి ఇట్లా తేలింది అని. ఎస్, బికాస్ నార్మల్గా జనరల్గా స్టూడెంట్స్ ఎలా వస్తారు అంటే అదేంటి, యూనివర్సిటీస్కి అప్లై చేసుకుంటారు కదా. యూనివర్సిటీస్ అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళు F1 స్టూడెంట్ వీసా పైన వస్తారు. సో F1 స్టూడెంట్ వీసా పైన వచ్చినాక వాళ్ళకి కొన్ని యూనివర్సిటీస్కి ఏంటంటే వీసాకి వెళ్ళినప్పుడు 5 ఇయర్స్ వీసా ఇస్తారు వాళ్ళకి. కొంతమందికి ఏంటంటే డిపెండింగ్ ఆన్ దేర్ ఇప్పుడు రీసెంట్గా కానీ లేకపోతే 3-4 ఇయర్స్ నుంచి, అంటే నాకు నిజ అదే అంటే ఎవరికైనా ఇట్లా ఇచ్చారో లేదో కరెక్ట్గా నా సర్కిల్లో ఎవరికి తెలియదు కానీ, బట్ నేను విన్నది ఏంటంటే ఇప్పుడు కోర్స్ స్ట్రక్చర్ 2 ఇయర్సో 3 ఇయర్సో ఉంది అనేసి విన్నారనుకో. సో వాళ్ళకి ఏంటంటే వీసా కూడా 2 ఇయర్స్ 3 ఇయర్సే ఇస్తున్నారంట స్టూడెంట్ వీసా అనేసి. సో జనరల్గా ఇలా F1 స్టూడెంట్స్కి 5 ఇయర్స్ వీసా ఇస్తారు కదా. సో వాళ్ళు 1.5 ఇయర్ 2 ఇయర్సో మాస్టర్స్ చేస్తారు. మాస్టర్స్ చేసిన తర్వాత సో వాళ్ళు డైలీ అటెండ్ లైక్ క్లాసెస్ అటెండ్ అవుతారు. వీక్లీ 2 or 3 క్లాసెస్ 4 అట్లా వాళ్ళ స్కెడ్యూల్స్ని బట్టి అటెండ్ అవుతారు. సో మాస్టర్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వెంటనే మనము మాస్టర్స్ లాస్ట్ సెమిస్టర్లో ఉన్నప్పుడే మనం ఓపీటీకి అప్లై చేసుకుంటాం అన్నమాట, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేసి. సో దానిలో నీకు ఫుల్ టైం జాబ్ వస్తే కనుక నువ్వు దానిలో ఫస్ట్ ఓపీటీకి అప్లై చేసినప్పుడు 1 ఇయర్ ఇస్తారనమాట. ఆ 1 ఇయర్ తర్వాత మళ్ళీ లాస్ట్లో ఓపీటీ ఎండ్ అవుతుంది లేకపోతే ఇంకా కొన్ని అంటే ఓపీటీకి అప్లై చేయడానికి కూడా 90 డేస్, దానికి కొన్ని రూల్స్ ఉంటాయన్నమాట. సో లాస్ట్ సెమిస్టర్లో అప్లై చేస్తారు. సో 1 ఇయర్ ఓపీటీ ఇస్తారు ఫస్ట్, దెన్ ఓపీటీ అయిపోతున్నప్పుడు మళ్ళీ ఓపీటీ ఎక్స్టెన్షన్కి, స్టెమ్ ఎక్స్టెన్షన్కి అప్లై చేస్తారనమాట. అప్పుడు అప్లై చేస్తే ఇంకొక 2 ఇయర్స్ యుఎస్లో వర్క్ చేయడానికి స్టూడెంట్స్కి పర్మిషన్ ఇస్తారు. సో నేను ఇప్పుడు స్టెమ్ ఎక్స్టెన్షన్లో ఉన్నాను అనమాట 2 ఇయర్స్. సో ఇలా టోటల్గా మాస్టర్స్ అయిపోయిన తర్వాత టోటల్ 3 ఇయర్స్ టైం ఇస్తారు. అంటే ఫస్ట్ 1 ఇయర్ ఓపీటీలో, సెకండ్ 2 ఇయర్స్ ఓపీటీ స్టెమ్లో, టోటల్ 3 ఇయర్స్ మాస్టర్స్ స్టూడెంట్స్ ఇక్కడ వర్క్ చేయడానికి ఆప్షన్ ఇస్తారు. సో అలా అప్పుడు ఈ 3 ఇయర్స్లో వాళ్ళు H1 అంటే వర్క్ వీసాకి అప్లై చేస్తారనమాట. సో అంటే 3 టైమ్స్ ఛాన్సెస్ ఉంటాయి కదా. సో 3 టైమ్స్ కనుక 3 టైమ్స్లో ఎప్పుడైనా ఒకసారి పిక్ అయితే అప్పుడు వాళ్ళు ఓపీటీ నుంచి డైరెక్ట్గా H1 స్టేటస్కి చేంజ్ అయిపోతారు. ఒకవేళ ఈ 3 ఇయర్స్లో 3 టైమ్స్ H1కి అప్లై చేసినప్పుడు ఎవరికైనా పిక్ అవ్వలేదు అనుకుంటే అలాంటి వాళ్ళకి జాబ్ ఉంటుంది బట్ వీసా ఉండదు కదా ఇలా పిక్ అవ్వనప్పుడు. సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డబుల్ మాస్టర్స్కి అప్లై చేస్తారనమాట. సో అది ఇక్కడ ఈ కేసులో జరిగింది. సో డబుల్ మాస్టర్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు కొన్ని కాలేజెస్, అదే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్ అనేసి విన్నాం కదా. సో అలాంటి కాలేజెస్ ఏంటంటే ఎక్కువ మనీ తీసుకుంటాయి, మనీ తీసుకొని వాళ్ళకి D1 CPT అనేసి ఇస్తారనమాట. సో అట్లా ఆ D1 CPT పైన వీళ్ళు ఎక్కడో జాబ్ చేస్తారు బట్ మాస్టర్స్ స్టూడెంట్స్ అనేసి ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఫేక్గా చేసినట్టు, ఇల్లీగల్గా. సో వాళ్ళు జాబ్ చేయడానికి అండ్ మాస్టర్స్ అట్లా అన్నమాట. సో ఇదంతా ఇల్లీగల్ అనేసి లాస్ట్ ఇయరే USCIS వెబ్సైట్లో లైక్ పెట్టారు కూడా. ఇలా మీరు D1 CPT పైన కాలేజ్లో జాయిన్ అయ్యి ఇలా ఫేక్ అదేంటి క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా, క్లాసెస్కి అటెండ్ అయితే అది వేరు, బట్ క్లాసెస్కి అటెండ్ అవ్వకుండా మీరు ఎక్కడో ఉండి జాబ్ చేస్తూ ఉంటే అది చాలా నేరం అనేసి. సో అదే ఇక్కడ ఈ కేసెస్లో జరిగింది. అండ్ సో USCIS వెబ్సైట్లో కూడా చాలా క్లియర్గా ఇచ్చారనమాట అవి. ఒకవేళ మీరు కనుక అట్లా చేస్తూ D1 CPT పైన మీరు కాలేజ్కి అటెండ్ అవుతున్నట్టు ఉండి మళ్ళీ అదే కాలేజ్కి
అప్లై చేసి డబల్ మాస్టర్స్కి అప్లై చేసి అండ్ మీరు ఎక్కడో జాబ్ చేస్తున్నట్టు ఉంటే కనుక మీకు డిపోర్టేషన్ ఉంటుంది అండ్ 3 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ బార్ ఉంటుంది అన్నమాట. అంటే మీకు యుఎస్కి ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వరు, 3 ఇయర్స్ అంటే 3 to 10 ఇయర్స్ బార్ అంటే డిపోర్ట్ చేస్తారనమాట. అండ్ మీకు ఆ మార్క్ మీకు మీ లైక్ బ్యాక్గ్రౌండ్లో ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు మీరు తర్వాత ఒక 10 ఇయర్స్ తర్వాత కానీ ఒక 3 ఇయర్స్ తర్వాత కానీ మళ్ళీ వచ్చినా కానీ లేక ఇక్కడ సెటిల్ అవుదాం అనేసి అప్పుడు కూడా లేకపోతే అప్పుడైనా మీకు ప్రాబ్లమే వస్తుంది. లాంగ్ టర్మ్లో చాలా ప్రాబ్లం ఉంటుంది మీకు. అండ్ ఆల్సో నేను నిన్న ఇంకొక కమెంట్ చూసాను అనమాట. ఏంటంటే అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను మాస్టర్స్ చేశాను, మాస్టర్స్ చేసిన తర్వాత ఫస్ట్ 1 ఇయర్ ఓపీటీలో ఉన్నాను. ఆ 1 ఇయర్లో ఉన్నప్పుడే నాకు H1 వచ్చింది, బట్ హెచ్ వన్ వచ్చింది బట్ నేను 1 ఇయర్ ఓపీటీ తర్వాత అబ్బాయి డబుల్ మాస్టర్స్ చేశాడంట. అంటే ఇంకొక మాస్టర్స్కి అటెండ్ అయ్యాడు అండ్ H1 వచ్చింది, సో ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. బట్ అక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, అబ్బాయి డబల్ మాస్టర్స్కి అప్లై చేశాడు కానీ క్లాసెస్కి అటెండ్ అవ్వలేదు. సో ఒకవేళ అబ్బాయి ఇక్కడ ఉన్నా కానీ తను అదేంటి చాలా అంటే నెక్స్ట్ గ్రీన్ కార్డ్కి కానీ లేకపోతే తర్వాత H1 ఇంటర్వ్యూస్కి వెళ్తారు కదా స్టాంపింగ్కి, అప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో ఇలాంటి కేసెస్ చిన్న చిన్నవే అనేసి వింటాము, బట్ ఇవి చాలా ఇప్పుడు చూసారు. ఇప్పుడు న్యూస్లో చూస్తే ఆల్మోస్ట్ లైక్ 200 to 300 తెలుగు పీపుల్ని అరెస్ట్ చేశారు అనేసి విన్నారు. సో మీరు యూనివర్సిటీస్ని చూస్ చేసుకునేటప్పుడు మీరు మీ భవిష్యత్తుని పెడుతున్నారు. సో భవిష్యత్తుని పెడుతున్నప్పుడు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి, మీ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలి అండ్ మీ బ్యాక్గ్రౌండ్ చెక్ లెక్క వెబ్సైట్స్కి వెళ్ళి లేకపోతే వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అండ్ ఫేస్బుక్లో ఆ యూనివర్సిటీ చదివే స్టూడెంట్స్ గ్రూప్ క్రియేట్ చేస్తారు, ఆ ఫేస్బుక్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి వాళ్ళతో మాట్లాడటం కానీ. సో అట్లా తెలుసుకోండి. లేకపోతే మీకు ఆల్రెడీ ఎవరైనా రిలేటివ్స్ కానీ ఉంటే అక్కడ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి యూనివర్సిటీ గురించి ఏమైనా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్తారా అనేసి వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానీ. బికాస్ ఇదంతా నేను అదేంటి అన్ని కన్సల్టెన్సీస్ ఇలా ఉంటాయి అనేసి చెప్పట్లేదు, బట్ ఇండియాలో ఏంటంటే ఇప్పుడు యూనివర్సిటీస్కి వెళ్ళాలి అన్నప్పుడు కన్సల్టెన్సీస్ జాయిన్ అవుతారు కదా చాలామంది స్టూడెంట్స్. సో వాళ్ళు ఏంటంటే చాలామంది ఇప్పుడు జీఆర్ఈ స్కోర్ వీటిలో తక్కువ ఉన్న వాళ్ళని ఇలా చిన్న చిన్న యూనివర్సిటీస్కి, ఎన్పియుకి, ఎస్పియుకి ఇలా చిన్న చిన్న యూనివర్సిటీస్కి పంపిస్తున్నారు. సో అవి ఆ యూనివర్సిటీస్ని బ్లాక్ లిస్ట్ చేశారనేసి లాస్ట్ ఇయర్ లైక్ 2017లో విన్నాను. అండ్ ఆల్సో వాళ్ళకి అలాంటి యూనివర్సిటీస్కి ఏం చేశారంటే, జనరల్గా మాస్టర్స్ స్టూడెంట్స్కి మొత్తం 3 ఇయర్స్ వర్క్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది కదా. సో బట్ అలాంటి అక్రిడేషన్ తీసేసిన యూనివర్సిటీస్కి ఏంటంటే వాళ్ళకి జస్ట్ వన్ ఇయరే ఆ ఓపీటీకి ఛాన్స్ ఉందన్నమాట వర్క్ చేయడానికి. సో అలాంటి వాళ్ళు అలాంటి యూనివర్సిటీస్లో చదివిన వాళ్ళు ఇలా డబల్ మాస్టర్స్కి వెళ్ళి ఇట్లా అదేంటి H1కి అప్లై చేస్తారనమాట. సో అది చాలా అంటే చాలా డేంజర్. మీరు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాము అనుకోవచ్చు, బట్ మీకు మెంటల్ టెన్షన్ ఉండి చాలా అంటే చాలా బాధపడతారు లైఫ్లో. అండ్ ఆల్సో నా అడ్వైస్ కానీ నా సజెషన్ ఏంటంటే, మీరు మాస్టర్స్ చేస్తున్నారు సో ఆ మాస్టర్స్ చేస్తున్నప్పుడే మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ ఆల్సో మీకు ఓపీటీ 3 ఇయర్స్ ఉంటుంది కదా, సో అలాంటి ఆ టైంలో మీరు ఎక్కువ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. అండ్ మీరు ఏమన్నా ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అనుకున్నా కానీ లేకపోతే ఇంకా ఆల్టర్నేట్ ఆపర్చునిటీస్ కోసం చూసుకోండి. అంటే ఇప్పుడు నాకు ఇది ఇక్కడ యుఎస్లో నేను పర్మనెంట్గా ఉంటానో ఉండనో తెలీదు, సో అలాంటప్పుడు నేను ఇండియా వెళ్ళినా కానీ నేను ఏం చేయగలను, నీ స్కిల్స్ ఏమున్నాయి. సో అలా మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మీరు మిమ్మల్ని అర్థం చేసుకుంటారో, మీ గురించి మీకు ఎప్పుడైతే ఎక్కువ అర్థమవుతుందో అప్పుడు మీరు ఓకే ఇక్కడ జస్ట్ మాస్టర్స్కి వచ్చాను, జాబ్ చేస్తున్నాను, మళ్ళీ వెళ్ళిపోతాను అన్న ధైర్యం ఉండాలన్నమాట. ఏదో భయపడుతూ ఇక్కడ ఉండకూడదు. అక్కడికి వెళ్ళినా కానీ ఎస్ నేను
ఏ పని చేసుకునైనా బతుకుతాను అనే ధైర్యంతో ఉండాలి. సో అది నా అడ్వైస్. సో మీరు మాస్టర్స్కి వచ్చినప్పుడు మాస్టర్స్ చేసి అండ్ ఆన్ క్యాంపస్ పార్ట్ టైమ్స్ చేస్తే పార్ట్ టైమ్స్ చేయండి, సో దాట్ మీకు ఎక్స్పెన్సెస్కి వస్తాయి. సో బట్ చాలా కేర్ఫుల్గా ఉండండి. మీరు మీ లైఫ్ని పెడుతున్నారు, మీ 5 ఇయర్స్ ఆఫ్ లైఫ్ని పెడుతున్నప్పుడు మీరు ఎంత రీసెర్చ్ చేయాలో చూసుకోండి. సో అది ఎవరి కోసమో చేయొద్దు. మీరు వస్తున్నారు, మీకు డబ్బులు సంపాదించాలి అన్న ఇది ఉంటే అది ఫస్ట్ పక్కన పెట్టండి, అవి ఆటోమేటిక్గా వస్తాయి డబ్బులు అనేది. బట్ మీరు మీ యూనివర్సిటీ సెలెక్షన్ కానీ మీ లైక్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా డబ్బులు అనేది వస్తాయి. డబ్బులు ఎప్పుడు అవి బై ప్రొడక్ట్స్. మీ కష్టాన్ని మిమ్మల్ని మీరు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, మీ నెగటివ్స్ ఏంటి మీ పాజిటివ్స్ ఏంటి అవి ఎప్పుడైతే మీరు అనలైజ్ చేసుకొని మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటారో, అప్పుడు ఏదైనా సాధించగలను అనేసి మీకు ఆ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం ఉన్నప్పుడు జస్ట్ మనం ఇక్కడ వేరే ప్లేస్కి వచ్చాము, ఇక్కడ పని చేస్తున్నాము, మళ్ళీ మనం వెళ్ళిపోయినా కానీ నేను ఏ పని అయినా చేసుకొని బతకగలను, ఆ ధైర్యం ఉండాలి మీకు. అది జస్ట్ ఇక్కడ యూనివర్సిటీ అదేంటి యుఎస్కి వచ్చిన వాళ్ళ గురించి నేను ఇట్లా చెప్పట్లేదు. అది మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ, చదువుకోవడానికి కానీ ఉద్యోగం చేయడానికి కానీ, బట్ మీకు ఆ ధైర్యం ఉండాలి. నేను బ్యాంక్ వెళ్ళి ఎస్ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ నేను ధైర్యంగా ఉండగలను, నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను, నాకు కావాల్సిన జీవితంలో కావాల్సిన స్కిల్స్ నేను నేర్చుకున్నాను అనేసి ఆ ధైర్యం పెంచుకోండి. అండ్ మనము మన హోమ్ కంట్రీ నుంచి కానీ హోమ్ సిటీ నుంచి బయటికి వెళ్ళి చదువుకోవడం చాలా చదువుకోవడం కానీ పనిచేయడం కానీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లైఫ్లో ఎప్పుడు మనము ఎప్పుడైతే మనం ఉన్న చోట నుంచి వేరే ప్లేస్కి కానీ అట్లా షిఫ్ట్ అయ్యి మనము న్యూ ప్లేస్కి వెళ్ళి చూస్తామో, అప్పుడు మనకి ఎస్ ఏంటంటే మనం ఉన్న చోట మనకి కంఫర్ట్ జోన్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే మనం ఏదైనా చిన్న పని చేయాలన్నా మదర్ చేస్తారు, లేకపోతే ఫాదర్ చేస్తారు, లేకపోతే ఇంట్లో వాళ్ళు చేస్తారు అనే డిపెండెన్సీ ఉంటుంది. బట్ వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు అన్నీ మీరే చేసుకోవాలి. సో మీ గురించి మీకు ఎక్కువ తెలుసుకునే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఆల్సో మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం కానీ టైం మేనేజ్మెంట్ కానీ ఫినాన్షియల్ లైక్ మనీ మేనేజ్మెంట్ కానీ అన్నీ అర్థమవుతాయి. సో లైఫ్లో చాలా స్కిల్స్ నేర్చుకుంటారు మీరు ఎప్పుడైతే బయటికి వెళ్ళి చదువుకుంటారు, బయటికి వెళ్ళి చదువుకోవడం కానీ బయటికి వెళ్ళి పని చేసినప్పుడు. సో బీ కేర్ఫుల్, మీ లైఫ్ గురించి మీరు ఆలోచించాలి. మీరు ఎప్పుడైతే మీకోసం మీరు ఆలోచించి మీరు టైం స్పెండ్ చేస్తారో అప్పుడు మీకు ఎలాంటి భయము కానీ ఎలాంటి బ్యాడ్ థాట్స్ నెగటివ్ థాట్స్ రావు. బికాజ్ ఇప్పుడు ఏదైనా యూనివర్సిటీ జాయిన్ అయ్యేటప్పుడు మీరు గుట్టిగా కన్సల్టెన్సీస్ నమ్మద్దు, మీ రీసెర్చ్ మీరు చేయండి. అది నేను చెప్పేది జాగ్రత్త. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, బికాస్ నేను ఇలా చాలా స్టూడెంట్స్ దగ్గర విన్నాను అనమాట ఇలా డే వన్ సిపిటీ జాయిన్ అవుతాము అనేసి. సో అది ఇల్లీగల్ అండ్ ఇక్కడ కేసులో ప్రూవ్ అయింది కదా. సో ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని లేకపోతే ఆలోచించండి ఏదైనా చేసేటప్పుడు ఆలోచించండి. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. అండ్ మీకు ఏమైనా ఫీడ్బ్యాక్, అంటే ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా కానీ కింద కమెంట్స్లో పెట్టండి. నాకు మీ క్వశ్చన్స్కి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. నాకు ఒకవేళ 100% ఇన్ఫర్మేషన్ తెలిసినా కానీ లేకపోతే నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసినా ఎస్ నాకు దీని గురించి ఇక్కడ ఇది ఇంత తెలుసు అండ్ నేను నాకేమైనా రిసోర్సెస్ కానీ వెబ్సైట్స్ కానీ తెలిస్తే ఆ వెబ్సైట్స్ లింక్స్ అయినా ఇస్తాను మీకు, సో దాట్ మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డోంట్ బీ ఎ విక్టిమ్ ఆఫ్ యువర్ లైఫ్, బీ ఎ రాక్ స్టార్ ఆఫ్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.